ఫ్రెండ్స్, డాక్టర్ కల్పన పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్. సమ్మర్ వచ్చింది, వేడి కూడా స్టార్ట్ అయింది. అందరూ కూడా సన్లోని మన స్కిన్ పాడైపోవడం నార్మల్ విషయమని ప్రిపేర్డ్గా ఉన్నారు. బట్ ఈరోజు నేను ఇచ్చే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా మన స్కిన్ డ్యామేజ్ అవ్వకపోగా మరింత బ్యూటిఫుల్గా యంగ్గా అయ్యే అవకాశం 100% ఉంది. సమ్మర్లో మీరు తీసుకోవాల్సిన అవుట్ మోస్ట్ కేర్ హైడ్రేషన్. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కానీ మాకు వాటర్ తీసుకోవడం ఇష్టం లేదు మేడం. ఓకే ఫైన్, ఐ గివ్ యూ ఎ టిప్. మీరు ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినడం వల్ల కూడా మీకు హైడ్రేషన్ ఈక్వల్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్ అంటే మీరు వాటర్ లాగే తాగక్కర్లేదు. జ్యూస్ తాగొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు. అది లోపలికి. అవుట్ సైడ్ స్కిన్కి మాయిశ్చరైజర్ కూడా కావాలి కదా. సో వీ నీడ్ టు అప్లై మాయిశ్చరైజర్. జిడ్డు ఎక్కువ ఉంటుంది కదా మేడం, నో ప్రాబ్లం. లైట్ వైట్ ఉండే మాయిశ్చరైజర్ని యూజ్ చేయండి. దానివల్ల కూడా మీకు ఈక్వల్గా హైడ్రేషన్ వస్తుంది. మేకప్ వేసుకున్న తర్వాత మీకు మిస్ట్ దొరుకుతుంది, అంటే స్ప్రేస్ దొరుకుతాయి. వాటిని 2 to 3 hours ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల హైడ్రేషన్తో పాటు ఫ్రెష్ లుక్ కూడా ఉంటుంది. ఇది మరొక టిప్ మీకు. క్లెన్జింగ్ చాలా ఇంపార్టెంట్ హైడ్రేషన్ తర్వాత. పొద్దున్న ఒకసారి, సాయంత్రం మీ పనంతా అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా ఫేస్ని క్లీన్ చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. దానివల్ల డర్ట్, పొల్యూషన్, ఎక్సెస్ ఆయిల్స్ని మనం క్లీన్ చేసేస్తాము. క్లెన్జింగ్ తర్వాత మార్నింగ్ బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి? ఫస్ట్ ఫిజికల్ ప్రొటెక్షన్. స్కార్ఫ్ కట్టుకోవడం కానీ, దుపట్టా కట్టుకోవడం కానీ, అంబ్రెల్లా వేసుకోవడం కానీ, హ్యాట్స్ వేసుకోవడం కానీ, సమ్మర్లో కాటన్ డ్రెస్సెస్ వాడటం, ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం, కాళ్ళకి స్నీకర్స్ వేసుకోవడం లాంటివి అలవాటుగా చేసుకోవాలి. దానివల్ల డ్యామేజ్ మనం 90% అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత సన్స్క్రీన్ లోషన్ వాడాలి. సన్స్క్రీన్లో కూడా కొన్ని నార్మ్స్ ఉంటాయి. 30 SPF 3 to 4+ ఉన్నది వాడితే 97% ప్రొటెక్షన్ వస్తుంది. అది లేకుండా బయటికి వెళ్ళకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ SPF ఎలా వాడాలి, ప్రతి 3-4 గంటలకి ఒకసారి 3 finger tips అంతా అప్లై చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు సన్ ట్యాన్ని, పిగ్మెంటేషన్ని, యాక్నీ బ్రేక్అవుట్స్ని అండ్ ఏజింగ్ని, ఇవన్నిటినీ కూడా, ఫోటో ఏజింగ్ని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. చాలా వరకు కూడా హెల్తీగా, యంగ్గా మన స్కిన్ని, హెల్త్ని మెయింటైన్ చేయొచ్చు. మనం SPF అప్లై చేసుకోవడానికి ముందు ఏం అప్లై చేసుకోవాలి? యాజ్ ఏ సెట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మాయిశ్చరైజర్ తర్వాత వైటమిన్ సి సీరమ్ని మార్నింగ్ అప్లై చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. వైటమిన్ సి సీరమ్ ఎందుకు అప్లై చేసుకోవాలి అంటే, సన్ వల్ల మన స్కిన్ సెల్స్ ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేయడానికి, కొల్లాజన్ ప్రొడక్షన్ని పెంచి మన స్కిన్ హెల్త్ని పెంచడం కోసం వైటమిన్ సి సీరమ్ వాడితే మనకి మేలుగా ఉంటుంది. పనంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంకోసారి బెటర్ షవర్ చేయడం మంచిది, ఫేస్ని క్లెన్స్ చేయడం మంచిది. ఆ తర్వాత నైట్ యూజ్ చేసే మాయిశ్చరైజర్లో గ్లైకోలిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ యాసిడ్ కానీ, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ కానీ ఉండడాన్ని చూసుకోవాలి. అలా చూసుకోవడం వల్ల అగైన్ కొలాజన్ ప్రొడక్షన్ని పెంచి స్కిన్ని, క్వాలిటీ ఆఫ్ స్కిన్ హెల్త్ని పెరుగుతుంది. ఇది వీక్లీ 2 times అప్లై చేస్తే చాలు. మిగతా డేస్ అన్నింటిలో కూడా గుడ్ క్వాలిటీ ఆఫ్ మాయిశ్చరైజర్ని యూజ్ చేయాలి. ఈ సింపుల్ డైలీ మెయింటెనెన్స్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాము, సన్ ఎఫెక్ట్స్ మన మీద ఉండవు, స్కిన్ మరింత యంగ్గా, అందంగా కనబడుతుంది. దీంతోపాటు 2 times షవర్ చేయడం, అలాగే స్కిన్ ఫోల్డ్స్లో, ఎంటైర్ బాడీలో యాంటీ ఫంగల్ పౌడర్స్ని డస్టింగ్ చేసుకోవడం, డైలీ కొంచెం సేపు వర్కౌట్ చేయడము, సీజనల్ ఫ్రూట్స్ని, ఎక్కువ వాటర్ని కన్జ్యూమ్ చేయడము, ఇలా చేయడం వల్ల స్కిన్ బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, ఒకసారి మనకి ఏజింగ్ కానీ, స్పాట్స్ కానీ, లేకపోతే అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ స్టార్ట్ అయినా కూడా అవి వెనక్కి వెళ్తాయి. అంటే వీ కెన్ రివర్స్ అవర్ ఏజింగ్. ఫైన్ లైన్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ సింపుల్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ని ఈ సమ్మర్ అంతా ఒక్కసారి మెయింటైన్ చేసి చూడండి. యూ విల్ నో ద మ్యాజిక్ ఆఫ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఛానల్. ఇంకా మీకు వేరే ఏమైనా క్వైరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా, మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మేము డాక్టర్స్ అందరూ మీకు హెల్ప్ చేస్తాము. సో సైనింగ్ ఆఫ్, డాక్టర్ కల్పన.